స్మరించుకుంటూ ఆయన జన్మదినోత్సవం చేసుకుంటారు. ఆయన ఎక్కడో పేదరికంలో పుట్టి ఒక మారుమూరు గ్రామాల్లో ఎక్కడో ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని శాసిస్తున్నాడంటే అది కేవలం విద్యే. ఆయనకి ఆస్తిపాస్తులు లేవు. ప్రపంచాన్ని శాసించేటువంటి అంత ఆస్తులు కానీ అంత రాజు కాడగా కాదు. మరి ప్రపంచాన్ని శాసించేటువంటి వ్యక్తికి ఎట్ట తయారయ్యాడు? కేవలం చదువు. ఆయనకున్న డిగ్రీలు ప్రపంచంలో ఎవరికి లేవు. అంత విద్యా సంపన్నుడు అనమాట. సంపన్నుడు కాదు, ఎట్టని సంపన్నుడు? విద్యా సంపన్నుడు. కాబట్టి ఆ యొక్క విద్య ఆయన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి మీరు కూడా అందరూ బాగా చదువుకోవాలి. అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకొని బాగా అభివృద్ధి చెందాలి. మనము అంత స్థాయిలో ఎదగలేము, కానీ కనీసం గ్రామ స్థాయిలోనూ మన జిల్లా స్థాయిలోనో మండల స్థాయిలోనో మనకు మంచి పేరు వచ్చి మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి, ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి బీటీఏ మండల శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.